సార్ యాక్చువల్లీ హ్యూమనిస్ట్ అని చెప్పుకోవాలంటే అంటే దానికి ఏమైనా డిగ్రీ గట్రా ఉంటుందా, క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటుందా, ఏంటండి? ఏం లేదండి, మనుషులకి మనుషుల విలువ, మానవ హక్కులు కొంచెం అవగాహన ఉంటే చాలండి. అది స్లోగా గ్రో అయ్యే పొజిషన్ అండి. ఫస్ట్ థింగ్ మీరేంటంటే, సూపర్ స్టిషన్ని వదిలేశాను అనుకోవాలి. ఓకే, స్టెప్ నెంబర్ వన్. సూపర్ స్టిషన్ వదిలేయంగానే వెంటనే నాస్తికుడు అని అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే భక్తితో ఉంటూ హెవీ సూపర్ స్టిషన్ని వదిలేసిన వాళ్ళు చాలామంది తెలుసు నాకు. దే కాంట్ కాల్ దెమ్సెల్స్ ఎథీస్, కాకపోతే సూపర్ స్టిషన్ లేదు. ఓకే, అది స్టెప్ నెంబర్ వన్. మేబీ స్టెప్ నెంబర్ వన్ అండ్ హాఫ్ అనుకోండి. తర్వాత వివక్షని కనిపెట్టగలగాలి, మాటల్లో కూడా చేతల్లో కూడా వివక్షను కనిపెట్టగలగాలి. ఒకసారి వివక్షను కనిపెట్టిన తర్వాత దాని గురించి కనీసం దాని సొల్యూషన్ ఏంటో థింక్ చేయగలగాలి. హ్యూమనిజం అనగానే అంటే అది ఒక ఇజం అని అనుకుంటాం కానీ, బట్ సింప్లీ అబౌట్ రికగ్నిషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండి. మానవులు మనుషుల వ్యవహారాల్లో మనుషులే ఇంపార్టెంట్. దేవుళ్ళకి, దేవతలకి, ఈ దెయ్యాలకి న్యూమినస్, కంటికి కనిపించినవి, చెవులకు వినిపించినవి, వీటికి సంబంధం లేదు అన్న గుర్తింపే హ్యూమనిజం అండి. ఓకేనా? సార్, యాక్చువల్లీ ఈ హ్యూమనిస్ట్ గా అంటే ఎలా అవ్వాలి అని ఆలోచిస్తానా, ఇలాగా ఆలోచించే క్రమంలో నాకు కొన్ని డౌట్స్ వచ్చాయండి. ఇప్పుడు ఈ రష్యా ఇన్వేషన్ ఆఫ్ యుక్రెయిన్ ఉంది కదా, ఓకే, ఉక్రెయిన్ వాడు రష్యా ఓకే ఓకే మీ టర్మ్స్ కి మేము అగ్రీ చేస్తాం, వారొద్దు అని చెప్తే సరిపోయేది కదా సార్? అంటే మా కంట్రీని కాపాడాలి, కంట్రీ గౌరవం కోసం నిలబడాలి అని చెప్పేసి కొన్ని లక్షల మంది ట్రూప్స్ చచ్చిపోతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది, కొన్ని డెకేట్స్ బ్యాక్ వెళ్ళిపోతున్నారు. ఇంకే సొల్యూషన్ లేనట్టు అంత కొట్టుకోవాల్సిన పని ఏంటి సార్? మనకి ఆల్రెడీ చాలా హిస్టరీ తెలుసు కదా వాస్ వాళ్ళు ఏమైంది. పక్కనోడు అటాక్ చేస్తుంటే ఏం చేస్తారండి? ఇప్పుడు పక్కనోడికి మానవత్వం లేదు, ఆ రష్యా ఆర్మీకి ఆ మానవత్వం లేదు, ఆ ఆర్మీని నడిపించేవాడికి మానవత్వం లేదు. వాడిని హ్యాండిల్ చేయాలి కదా, ఏం చేయాలి? మరి యుద్ధం ఒకటి చేసేది కాదు కదా, వీళ్ళు స్టార్ట్ చేయకపోయినా వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే ఎస్ సార్, అదే అంటే ఆపే ప్రయత్నం అంటే కొంచెం టాక్స్ గట్ట ఎట్లీస్ట్ నడిస్తే బాగుంటుంది కదా. అటువైపు వాడి దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయండి. వాడి దగ్గర న్యూక్లియర్ మిసైల్ లేకపోతే వాడికి అసలు ఇంత ధైర్యం ఉండేది కాదు. ఇంత ధైర్యం కనుక ఉండుంటే ఈ పాటికి అంతమైపోయేది ఆ దేశం. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్ ప్రిజర్వేషన్ మోడ్లో ఉన్నారు, కాబట్టి ఆచితూచి అడిగేస్తున్నారు. వాడిని అన్ని విధాలుగా లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాడి మీద డిపెండెన్సీ మిగతా దేశాలకి చాలా ఉంది, కాబట్టి వాడి ఆయిల్ మీద, వాడి ఎక్స్పోర్ట్స్ మీద చాలామందికి డిపెండెన్స్ ఉంది, కాబట్టి వాడిని డైరెక్ట్గా చేతితో కొట్టలేకపోతున్నారు. అదే చిన్న దేశం అనుకోండి, లిబియా లాంటి దేశం అనుకోండి, ఇదేంటి ఒక ఆర్మీని తీసుకెళ్ళేసేసి ఇరగదీసేస్తే సరిపోయేది. ఇది అది కాదు కదా. సో దీనికి సొల్యూషన్ మీరేమనుకుంటున్నారు? వాట్ యూ థింక్? అంటే ఎక్కువ టాక్స్ జరిగితే ఎక్కడోదగా బ్రేక్ వస్తుంది ఏమో, కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి కదా టూ సైడ్స్ అని. అంటే వీళ్ళు నాటోలో జాయిన్ అయిపోతాం అని భయంతో రష్యా అటాక్ చేసామంటున్నారు. ఎవడి కారణాలు పడుకున్నాయండి, ఎవడి కారణాలు పడుకున్నాయి? వాడిని వాడెందుకు భయపడుతున్నాడు, వీడెందుకు జాయిన్ అవుతాను అనుకుంటున్నాడు, వాళ్ళ కారణాలు, వాళ్ళ జియో పాలిటిక్స్ వాళ్ళకు ఉన్నాయి కదా. ఎస్ సార్, అదే పాలిటిక్స్ ఎక్కువ అయిపోవడం వల్ల టూ మచ్ డ్యామేజ్ అయిపోతుంది, హ్యూమానిటీకి ఇన్ ఫైటింగ్ ఎక్కువ అయిపోయింది సార్. హలో, ఎస్ ఎస్ అంటే చెప్పండి. మన ఇండియన్ సొసైటీ గురించి నాకు ఒక డౌట్ ఉందండి. ఎస్ చెప్పండి. ఏంటంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి స్కూల్లో ఎల్కేజీలో కూడా అబ్జర్వ్ చేస్తే కిండర్ గార్డెన్ లో అమ్మాయిల్ని అబ్బాయిల్ని చాలా సపరేట్ చేసేస్తారన్నమాట. ఏదో ఒకళ్ళు పక్కన ఒకళ్ళు కూర్చుంటే సంథింగ్ ఏదో బ్యాడ్ అయిపోతుంది అనే ఇంప్రెషన్ చిన్నప్పుడు క్రియేట్ చేసేస్తున్నారు. అంటే ఈ గ్రో అప్ అయ్యేలోపు అంత మెచ్యూరిటీ ఉండట్లేదండి. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు, 10th క్లాస్ అమెరికాలో చదువుకున్నాడు అనమాట. వాళ్ళకి ఏదో ఆ స్కూల్ అయిపోతే సమ్ ఫంక్షన్ ఉంటుంది, అమ్మాయిలు అబ్బాయిలు కలిపి పార్ట్నర్ చూస్ చేసుకుని డాన్స్ చేసే ప్రోగ్రామ్ ఏదో ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ పంపించలేదండి, దానికి భయపడిపోయి ఏదో జరిగిపోతుంది ఏదో భయం. అంటే ఆ టైంలోనే టీనేజ్ వస్తుంది, మెచ్యూరిటీ అవన్నీ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు ఇండియన్ సొసైటీ. దీనికి అంటే ఒక సొల్యూషన్ ఎలాగా ఎలా ఫార్వర్డ్ గా చూడాలి తర్వాత? సొల్యూషన్ ఏముందండి, ప్రపంచమే నేర్పిస్తుందండి. వాళ్ళు ఎంత ట్రై చేసినా సరే మోడర్నిటీని ఆపలేరు, లిబరలిజంని ఆపలేరు. లిబరలిజం విల్ స్ప్రెడ్ ఆ లిబరలిజం కొంచెం ఎక్కువ అవుతున్నప్పుడు మిగతా వాళ్ళు కొంచెం కంట్రోల్ చేయాలి, కానీ ఈ కన్జర్వేటివ్ మైండ్ సెట్ ఎలాగూ చావటం తప్పదు. దట్స్ వాట్ విల్ హ్యాపెన్ అండి.
సో మనం ఏం కంగారు పడక్కర్లేదు, స్లోలీ ఇట్ విల్ హ్యాపెన్. వీళ్ళు కాకపోతే ఆ తర్వాత జనరేషన్ వచ్చేస్తాయండి. ఓకేనా? సార్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు యూట్యూబర్స్ చాలా పెద్ద యూట్యూబర్స్ ఉన్నారండి, కొంతమంది లైక్ అభిజిత్ చావ్లా గారు, కీర్తి హిస్టరీ అని ఒక ఛానల్ వచ్చింది, ఇంకా అమిత్ సేన్ గుప్తా అని ఒక అతను జియో పాలిటిక్స్ గట్ట ఎక్కువ చేస్తారు. రీసెంట్ గా అతను బరాక్ ఒబామా మీద ఫైర్ అయ్యారనమాట అతను వీడియోలో. అతను ఏమంటున్నారంటే యుఎస్ఏది, సౌత్ కొరియాది, యూరోపియన్ కంట్రీస్ అన్ని ఫ్లాడ్ ఎకానమీస్, ఫ్లాడ్ డెమోక్రసీస్, ఇండియా కరెక్ట్ డెమోక్రసీ, మన సనాతన ధర్మం ఎప్పటి నుంచో పాటిస్తున్నాం, వాళ్ళకి ఆక్స్ఫర్డ్ 1000 లోనే వచ్చింది, మనకి 1000 లో అదే మన నలంద యూనివర్సిటీ డిస్ట్రాయ్ అయిపోయింది, వాళ్ళ మందక నేర్చుకోవాలి, ఒబామా వాడి బతుకంత సీన్ లేదులేండి. వాడు ఏంటి వాడి సబ్ వాడి భజనగాళ్ళకి చెప్పుకోవడానికి చెప్పుకుంటాడు, కానీ అంత సినిమా లేదు. నలంద వాళ్ళది కాదు, సనాతన ధర్మాన్ని కాదు. ఓకే, మా దగ్గర జ్ఞానం ఉందన్నాడు. వాడు వాడే యూట్యూబ్, వాడి ఫోను, వాడి కెమెరా, మైక్, వాడి ఇంట్లో 90% వస్తువులు ఇండియన్వి కావు. ఇంకేం ఏం బాగుతాడండాడు? వాడి బతుకు బాగే అర్హత ఉందా అసలు? ఒక్కటన్నా తయారైందా ఇండియాలో? మేడ్ ఇన్ ఇండియా, కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా విత్ నోబడీ ఎల్సెస్ ఇది అనేది ఉందా అసలు? ఒక్క టెక్నాలజికల్ ఐటమ్ ఉందా ఇండియన్స్ తయారు చేసింది? ఇండియన్ టెక్నాలజీ అంటే ఇండియన్స్ చేతులతో చేసింది కాదు. ఓకే, ఇండిజినస్ టెక్నాలజీ అనేది అసలు ఉందా అసలు మన దగ్గర? ప్రతి ఒక్కటి ఆఖరికి మనది విగ్రహాలు తయారు చేయించుకోవడానికి మెటల్ని కూడా చైనా నుంచి తెచ్చుకునే సన్నాసి యదవలు వీళ్ళు పక్కన వాళ్ళని ఎక్కిరించే అర్హత ఉందా అసలు వీళ్ళకి? స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది చెప్పుకున్నారు, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఎవరంటే మోదీ మేక్ ఇన్ ఇండియా అంటారు, ఆత్మ నిర్భర్ భారత్ అంటారు, అదేమి ఆచరణలో పెద్ద ఏం లేవు, కానీ పేర్లు గొప్ప ఊరు చెప్పన్నట్టు. అవన్నీ అంతేనండి. సో దాని గురించి మనం అనవసరంగా వాడు ఏదో అన్నాడని చెప్పేసి, కొంత ఈ ఇంత పెద్ద దేశంలో అలాంటి సన్నాసుల్ని వినేసి చప్పట్లు కొట్టి యదవులు ఎలాగుంటారండి? ఈ మధ్య కీర్తి హిస్టరీ అనే ఒక ఛానల్ ఒకటి వచ్చేసేసి ఫేక్ హిస్టరీని తెగ ప్రమోట్ చేస్తుంది. అది ప్రమోట్ చేస్తే మార్కెట్ ఆల్రెడీ ఉందండి, అక్కడ బుర్ర తక్కువ యదవులు ఉన్నారు అన్న సంగతి మనకి క్లియర్గా తెలుస్తుంది. అలాంటి బుర్ర తక్కువ యదవులను డబ్బులు చేసుకోవడానికి చాలామంది వస్తారు. ఆ స్ట్రింగ్ గార్డ్ వస్తాడు, వీళ్ళు వస్తారు, ఈ ధర్మరక్షకులు అని చెప్పి దొంగ విధవులు వస్తారు, వీళ్ళందరూ ఉంటారు. మార్కెట్ బయట ఉన్నప్పుడు కొనుక్కోవడానికి వస్తు జనాలు ఉన్నప్పుడు అమ్మేవాడు తయారవుతాడండి. దిస్ ఇస్ న్యాచురల్ లా. కొనుక్కోవడానికి ఒకటి నోరెళ్ళ పెట్టుకుని ఉన్నాడు అంటే వాళ్ళకి ఫేక్ న్యూస్, ఏంటి ఫాల్స్ కథలు ఇవ్వటానికి వాట్సాప్ అంకుల్ గళ్ళు రెడీగా ఉంటారు. సో ఈ వాట్సాప్ అంకుల్ గళ్ళు ఈ మధ్య యూట్యూబ్ టోపీ తగిలించుకొని, ఫేస్బుక్ షర్ట్ వేసుకుని తిరుగుతున్నారు. అంతే, బొక్కల బనీన్లు గళ్ళ లుంగీలు వేసుకుని తిరిగేవాళ్ళు ఇంతకుముందు వాట్సాప్లో కథలు రాసుకుని ఫార్వర్డ్లు చేసుకునే వాళ్ళు, ఈ మధ్య టోపీ పెట్టుకుని యూట్యూబ్లో చేరుతున్నారు, ఫేస్బుక్లోనూ వాటిలోనూ పోస్ట్ చేస్తున్నారు. అంతే, ఫాలోవర్స్ అంటే చూస్తే భయం వేస్తుంది సార్, అంటే మరి 1 మిలియన్ 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు అంటే బాగా ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే మన కంట్రీలో ఈ రాడికలిజం అయిపోతుంది. 1 మిలియన్ లెక్కే కాదండి, 130 కోట్ల మందిలో 1 మిలియన్ అంటే 10 లక్షల మంది. 1 మిలియన్ ఇస్ లిటరలీ జీరో. వాళ్ళు పెద్ద పీకేది ఏం లేదండి. ప్రతి ఒక్కళ్ళకి తెలిసేది ఏంటి అంటే చివరికి జేబు. వాడి జేబుకి ఎప్పుడైతే బక్క పడుతుందో కొన్నాళ్ళు భరిస్తారు. ఈ సన్నాసులు కనిపిస్తూనే ఉంటారు కదా, లీటర్ 500 రూపాయలైనా సరే పర్లేదు నాకు వాడే కావాలి అంటారు సరే. నిజంగా 200 300 దాటిన తర్వాత ఆడ మాట అండవు, పగిలిపోద్ది అడిగి అడిగి తెలిసి వస్తాను అనమాట. ఊరకే అరుస్తారు అంతే, దాని గురించి ఏం కంగారు పడాల్సిన పనేం లేదు మనకి. ఒకటేంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మనం ఇట్లాంటి రొచ్చులో దిగకూడదు, మనకు తెలిసిన వాళ్ళు రొచ్చులోకి దిగకూడదు, వాళ్ళని చూసి రెచ్చిపోకూడదు, వాళ్ళని చూసి మీసం తిప్పకూడదు సన్నాసులను చూసి. అలాంటి వాళ్ళ యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఉన్నారండి, ఐటీ ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తారు, అంటే మంచి పొజిషన్ లోనే ఉన్నారు, అతను అతను కూడా బాగా రాడికలైజ్ అయిపోయారు అన్నమాట ఇవన్నీ చూసి. అతను నా దగ్గరికి వచ్చి ఎప్పుడో అంటారు అరే ముస్లిం చేస్తున్నారు ఇది చేస్తున్నారు, నేనేంటి డిస్కషన్ లో వెళ్లకుండా ఐ కీప్ ఇట్ కామ్ అండి, ఎందుకంటే డిస్కషన్ లోకి వెళ్ళి ఫ్రెండ్షిప్ ఆడ్ చేసుకోవడం. అతనికి ఏమైనా క్వశ్చన్ చేసినా నువ్వు కాశ్మీర్ ఫైల్స్ చూడు, అది చూసాక నీకు అలాంటి పొజిషన్ ఉంటే సో ముస్లిం ఫ్రెండ్ పేరు చెప్తే వాడి దగ్గర నువ్వు ఉండగలవా అన్నాడు. మరి అటువంటిప్పుడు హిందువుల మీద ఏంటి పండితులు వీళ్ళు చేసే అరాచకాల మీద కొన్ని సినిమాలు వచ్చాయి. ఓకే, మరి అలాంటివి చూస్తే ఏమనుకోవాలి? అందరూ అలాగే అనుకోవాలి. సినిమాలు చూసి నిజం అనుకుని వస్తారేంటండి వీళ్ళకి? వీళ్ళకి ఈ రోగం ఒకటి ఉంది,
కట్టుకథలను చూసి నిజం అనుకుని హిస్టరీ అనుకుంటారు, ఈ రామాయణ మహాభారతాలనేమో హిస్టరీ అనుకుని చూస్తారు, సినిమాని చూసి నిజం అనుకుంటారు. అందులో నిజం లేదు అని నేను అనట్లేదు. వాడు చూపించే పద్ధతి ఏంటంటే క్రైమ్ని ఒక ఆర్గనైజ్డ్ దీనిగా చూస్తాడు. మరి ఆ లెక్కన దళితుల మీద, లేకపోతే ఈ లోవర్ క్యాస్ట్ అనే వాళ్ళ మీద ఈ రాజ్పుత్లు, ఈ బ్రాహ్మణులు చేసే దుర్మార్గాలను ఎవడు చూపిస్తాడు? అవి కనపడవు వీడికి, ఎందుకంటే వాళ్ళకి కాశ్మీర్ ఫైల్స్ లాగా దళిత్ ఫైల్స్ సినిమా తీయలేదు కదా. తీసినా సరే అక్కడెక్కడో జరుగుతుంది, మన దగ్గర కాదని. మరి కాశ్మీర్ కొన్ని తీసినవి కూడా సంథింగ్ ఏదో బయటికి రానివ్వలేదు సార్. అంటే కొన్ని న్యూసెస్ అలా చూసా ఇడు ఈ జన్మలో ఒక్కసారి కూడా కాశ్మీర్ దగ్గరికి వెళ్ళి ఉండడు. ఏదో విహారానికి లడక్ ఆ ఏరియాలోకి వెళ్ళేసి వచ్చేసి ఇడు కాశ్మీర్ అంటే ఎలా ఉంటుంది ఏముంటుంది ఏం తెలియదు. అక్కడెక్కడో జరుగుతుంది, ఇక్కడ లబో దిబో కొట్టుకుంటాడు కాశ్మీర్లో అలా జరుగుతుంది. మణిపూర్లో ఏం జరుగుతుంది వీళ్ళకి అనవసరం. సన్నాసి యాదవులకి మణిపూర్లో జరుగుతుంది అనవసరం. హిందువులు హిందువులు చంపేస్తున్నారు అది అనవసరం. హిందువులే హిందూ అమ్మాయిలను చంపేస్తున్నారు, పాతేస్తున్నారు, నరికేస్తున్నారు, ఇవన్నీ అనవసరం. ఆ అపోజిషన్ వాడు తప్పు చేసినాడు ఒక్క ముస్లిం అయితే చాలా మీద పడుతుంటారు అన్నమాట. ఇలాంటి హిపోక్రిట్స్ని వెంటనే చూపించాలండి, వెంటనే వాళ్ళ మొహం వాళ్ళకి చూపించాలి. సిగ్గుందా నీకు అసలు? ఇందులో మతం చూస్తున్నావు బాగానే, మరి ఇందులో కూడా మతం చూడు. నేను ఇప్పుడు ముస్లిం వాడు ఇలా అమ్మాయిలను ఇలా చేస్తున్నాడు, ఎస్ పర్ఫెక్ట్, వాడికి నిజంగానే అలా చేస్తున్నాడు దొంగ. మరి హిందువులు చేస్తుందని కూడా తిట్టు. మరి పూజారులు చంపేస్తున్నారండి ఈ మధ్య, మరి అది తిట్టు. మరి పూజారులు దొంగలు అనండి, మరి అదే మాట ముస్లిం వాడికి అన్నమాట ఇది ఇందులోకి ఎందుకు రాదు? ఈ హిపోక్రసీ ఉంది చూసారా, ఒకడికి మతం అనిపించి ఇంకోటికేమో ఇండివిజువల్ ఇన్సిడెంట్ అంటారు సిగ్గు లేకుండా వీళ్ళు. అది అది బయట పెట్టాలండి. అది ఎంత ఫ్రెండ్ అయినా ఏమైనా సరే, ఐ డోంట్ మీన్ టు బ్రేక్ యువర్ రిలేషన్షిప్స్, కానీ సాఫ్ట్గా అయినా సరే ఇది గుర్తించాల్సిన విషయం. పక్కనోడు క్రైమ్ చేస్తే వాడి మతం గుర్తొచ్చినప్పుడు, మనవాడు క్రైమ్ చేసినప్పుడు వాడి మతం గుర్తు రావాలి. వీడి సంస్కారం ఎలాంటిది, వీడి మతం ఏం నేర్పింది, వీడి అమ్మాబాబులు ఏం నేర్పారు, ఇలా చంపేసి పాతేమని చెప్పారా అనేది నేర్పి అనేది అడగాలి. మరి వాడికి వాడి పుస్తకంలో రాసింది, మరి ఈడికే పుస్తకంలో రాసిందని చెప్పి ఈడు చేశాడు ఆ పని. డైరెక్ట్గా అడగాల్సిన విషయం కాదు. ఈడికి ఏ రోగం వచ్చిందని, వీడికి సంస్కారం ఏంటి, వీడి పుటకేంటి, వీడేమో చెప్పుకోవడానికి ఏమో పూజలు చేసి పునస్కారాలు చేసి అందరికి ప్రసాదాలు పెట్టే చేతితోటి చంపేసేసి మళ్ళీ ఎలా ఏ చేతితో తీర్థం ఎలా అమ్మ బుద్ధి అయింది వీడికి, అది పోయి బుద్ధి అయింది వీడికి, ఏ గ్రంథంలో రాసిందని చేశాడు వీడు. సార్ ఇప్పుడు మొన్న ఒక 2 డేస్ బ్యాక్ ఒకటి చూసాను సార్ న్యూస్, అహ్మదాబాద్ హైకోర్టు అనుకుంటాను ఏంటంటే వాళ్ళు ఆదిపుచ్చ మూవీ గురించి హిందూస్ దెబ్బ చేస్తున్నారు అంటే నేను ఒక ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ పెట్టాను. అదేంటి బీజేపీ స్పోక్స్ పర్సన్ తో మాట్లాడుతున్నారు, ఆర్ఎస్ఎస్ పర్సన్ లాగా హైకోర్టులో మాట్లాడాలి కదా, జుడిషియరీ ఏమైంది, మనుషులిజం ఉంది మన కంట్రీలో అంటే. ఎంత చేసినా వాళ్ళు మనుషులేనండి, వాళ్ళకు కూడా ఇవే రోగాలు ఉంటాయి, ఇవే పిచ్చలు ఉంటాయి. ఈ రక్త రక్తంలో నర నరాల్లో జీర్ణించుకుపోయింది ఈ రోగం. పక్కనోడైతే మతం చూడాలి, మనోడైతే మతం చూడకూడదు. పక్కనోడు చేస్తే మనం మనోభావాలు దెబ్బతినాలి, మనోళ్ళు మనోళ్ళు అనుకుంటే లైట్ తీసుకోవాలి. ఎవరినైనా సరే కాస్త హర్ట్ అయ్యామని తెలిస్తే వాడిని అపోజిషన్ పార్టీలోకి తోసేయాలి. రైట్ సార్? అయితే టాక్ యూ అగైన్.